టుడేటీవీ ప్రేక్షకులకు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందుకోకుల గ్రామంలో నూతనంగా సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, ప్రతి వరిగింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉపయోగకరంగా ఉండాలని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం నందగోకులం సర్పంచ్ బుర్రబాల్ నర్సవ్వ, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ వెంకటగౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసం నిరంతరంగా పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు రైతులు పండించినటువంటి పంటను మరి ప్రతి కొనుగోలు కేంద్రం ద్వారా తీసుకొని దళాల నుంచి విముక్తి అయ్యే విధంగా మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ఎప్పుడైతే ధనికులైతారో మరి నా రాష్ట్రము అభివృద్ధి చెందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇలా రైతుల కోసము నిరంతరంగా ఉచితంగా 24 గంటల కరెంటు, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, అనేకమైనటువంటి సంక్షేమ పాలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి గారు. దీన్ని కొంతమంది ఏదో వాళ్ళు కొనేలే చేసేలే కానీ దీని మీద రాద్ధాంతం చేసుకుంటూ కొన్ని బీజేపీ పార్టీలు ఈరోజు కేంద్రంలో మరి వాళ్ళు వడ్లు కొనుగోలు కేంద్రం చేయకుండా ఇలా రాష్ట్రం మీద బురదలుతారు. మరి ఈ యొక్క నిరంతరంగా రైతుల కోసం పనిచేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికిగాను మరి రైతులు దళాలకు పోకకుండా మరి మన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్డీ తీసుకొచ్చి విక్రయించడం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క మద్దతు ధర 1960 రూపాయలుగా నిన్న జరిగింది. రైతులందరూ ఈ యొక్క కేంద్రాన్ని సద్వినియోగించుకుందని తెలుస్తున్నాను. ప్రజాపక్షం.